జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోంచి దేశం ఏ రకంగా ఈవేళ ఉన్న స్టేజ్కి వచ్చింది, ఈవేళ ఉన్న స్టేజ్కి రావడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టవలసి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళేటప్పుడు దేశం పరిస్థితి ఏంటి, ఈవేళ దేశం పరిస్థితి ఏంటి. దాదాపుగా తినడానికి తిండి లేక బెంగాల్లోనే లక్షల మంది క్షామంతో, అంటే తినడానికి తిండి లేక చచ్చిపోయారు. నేను పుట్టాక, నాకు ఇప్పుడు 66 ఏళ్ళు, నేను పుట్టాక నాకు తెలిసి మా స్టేట్లో కానీ మా ఊర్లో కానీ నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చెప్పడం కానీ ఎవరన్నా నిరాహార దీక్ష అన్నం మానేసి చచ్చిపోయడేమో కానీ అన్నం దొరక చచ్చిపోవటం అనేది మనం చూడాలి. లక్షల మంది ఒక బెంగాల్లోనే చచ్చిపోయారు, వరల్డ్ వైడ్ గా రికార్డ్ అయింది అది. పావర్టీ పీక్ అంటే ఇప్పుడు ఏదో మనం అనుకుంటూ ఉంటాం, ఇది సోమాలియా అని ఎక్కడో ఉందిట, ఇథియోపియా అని ఎక్కడో ఉందిట అని ఆ ఫోటోలు అవి చూసి వాళ్ళు డొక్క వాడకపోయి ఆ ఫోటోలు చూసి అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో. మన దేశంలో మన బెంగాల్లో లక్షల మంది తినడానికి తిండి లేక చచ్చిపోయారు. ఆ పరిస్థితి నుంచి వచ్చినటువంటి వేళ మనం 5 ఏళ్ల పాటు ఒక గింజ పండగ పోయినా సరే, ఒక్క గింజ పండగ పోయినా 5 సంవత్సరాలు మన దగ్గర ఉన్న నిల్వలు, ఈ దేశంలో ఉన్నటువంటి నిల్వలు మనకి సరిపోతాయి. ఆ లెవెల్లోకి వచ్చాం. ఎస్, చాలా తప్పులు జరిగాయి, చాలా అన్యాయాలు జరిగాయి. పేదవాడికి డబ్బునాడికి మధ్య విపరీతంగా పెరిగిపోతుంది గ్యాప్. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో చాలా పొరపాట్లు, ఆ పొరపాట్లన్నీ సెట్ చేయాలి. మోడీ గారిది కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారిది కానివ్వండి, అంతకుముందు ఇందిరాగాంధీది కానివ్వండి, నెహ్రూ గారిది కానివ్వండి, కానీ పాలసీ తప్ప రైటా. పాలసీ ఇంప్లిమెంటేషన్ వేరు, పాలసీ వేరు. పాలసీ తప్ప రైటా అన్నటువంటి డిస్కషన్ ఎక్కడ నేను చూడలేదు. ఈ స్టీల్ ప్లాంట్ దీంట్లో ఉన్న ఉద్యోగుల ఊరేగింపులు, వాళ్ళు పెట్టినటువంటి పబ్లిక్ మీటింగ్స్, దానివల్ల వచ్చినటువంటి అన్యాయాలు, దానివల్ల జరిగినటువంటి అక్రమాలు, వీటి మీద నడుస్తాం తప్ప డైరెక్ట్ గా మోడీ గారి ప్రభుత్వం క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని మేము ఏర్పాటు చేస్తాం, ప్రైవేట్ రంగంలోనే ఉండాలి తప్ప పబ్లిక్ రంగంలో ఏ వ్యాపారాన్ని ఉంచాం అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకో ఎవరు అసలు అది మంచిదా చెడ్డదా, దాని మెరిట్స్ ఏంటి అన్న దాని మీద ఆలోచన. టీవీ డిబేట్లు చూస్తున్నాను, సరే పార్లమెంట్ లో డిబేట్లు అవి పెట్టి చాలా కాలం అనుకోండి మానేశారు, అసెంబ్లీలు అవి కూడా అంతే నామమాత్రం అయిపోయి, అట్లీస్ట్ ఈ టీవీ డిబేట్లు వాటిలో కొంచెం అందులో ఎక్స్పర్ట్లు పిలిచి పెడుతుంటారు చూస్తుంటే దీని మీద కట్టలేదు. స్టీల్ ప్లాంట్ అనేది మూసేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, అక్కడికున్న కార్మికులకు వచ్చే నష్టాలు ఇవే చెప్తున్నారు. ఈవేళ కావాల్సిన డిబేట్ ఏంటంటే అసలు మోడీ గారికి ఈవేళ వచ్చి ఉన్నటువంటి పద్ధతిని మార్చి క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని మార్చడానికి ఆయనకి కాన్స్టిట్యూషనల్ గా, మోరల్ గా, లీగల్ గా, ఎథికల్ గా రైట్ ఉందా? ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, కంఫర్టబుల్ గా మెజార్టీ సీట్లు నెక్కాడు, ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రధానమంత్రి అయితే సరిపోదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చి సోషలిస్ట్ అనేటువంటి ఒక మాటని కాన్స్టిట్యూషన్ లో చేర్చడానికి ఆవిడ పూర్తి మెజార్టీ ఉన్న చేయలేకపోయింది. ఆవిడ 362 సీట్లతో 1980లోకి నెక్కినా సరే, 1971లో బ్రహ్మాండ మెజార్టీతో నెక్కినా సరే కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చి సోషలిస్ట్, సెక్యులర్ అనే 2 పదాలు చేర్చడానికి ఎమర్జెన్సీ టైంలో చేర్చగలిగింది. ఎమర్జెన్సీ టైంలో ఆవిడ ఎదురులేనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి సమయంలో ఎవరో నోరెత్తని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ 2 కూడా 1976లో ఆవిడ తీసుకొచ్చి ఇందులో పెట్టింది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో ఈవేళ మోడీ గారికి ఉన్న మెజార్టీ సరిపోదు, మిగతా వాళ్ళందరూ కలిసి 3 వంతులు ఎస్ దీనికి మేము ఒప్పుకుంటున్నాం అని లోక్సభలో చెప్పాలి, రాజ్యసభలో చెప్పాలి. సగం స్టేట్లు ఈ దేశంలో ఉన్నటువంటి స్టేట్లలో 10 ఉంటే 6 స్టేట్లు, 20 ఉంటే 11 స్టేట్లు దానికి అంగీకారం తెలపాలి. అప్పుడు ఈ సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని తీసి అవతల పారేసి నిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు.
ఎందుకంటే ప్రజలు ఒప్పుకున్నారు, లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒప్పుకున్నారు. నేను మార్పు తీసుకొస్తున్నాను. ఈ మార్పు ప్రజలకు అంగీకారం అయిందండి. ఏ రకంగా మీరు 30% ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈవేళ క్లియర్ గా హౌస్ లో ప్రోడక్ట్ హౌస్ లో క్లియర్ గా ప్రకటించేసి మేము వ్యాపారం చేయం, ఎల్ఐసిని అమ్మేస్తారండి. ఎల్ఐసి అనేది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చింది? ఎల్ఐసి కూడా పట్టాభి సీతారామరాజు పెట్టింది అనుకుంటాను. పట్టాభి సీతారామరాజు గారు పాప ఆయన ఆత్మంటే ఎక్కడెక్కడ కొట్టుకుంటుందో కానీ ఆంధ్ర బ్యాంకు తీశారు, ఎల్ఐసి అమ్మేశారు. గోదరాజు పట్టాభి సీతారామరాజు గారని మనకు సంబంధించిన వాడే, మన రాష్ట్రానికి సంబంధించిన వాడే, ఏఐసిసి ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఏఐసిసి ఎన్నికే ఆ రోజుల్లో ఒక పెద్ద కాంగ్రెస్ లో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి కారణమైంది. ఆయన మీద నెగ్గింది ఎవరో, ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ పోటీ చేస్తే ఆయన మీద నెగ్గింది ఎవరో తెలుసా? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గెలిచేటప్పటికి సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ వేరు, గాంధీ గారి ఐడియాలజీ వేరు. సుభాష్ చంద్రబోస్ గెలిచేశాడు, పట్టాభి సీతారామరాజు ఓడిపోయాడు. అంటే గాంధీ గారి ఐడియాలజీ నుంచి మారిపోతుంది కాంగ్రెస్. గాంధీ గారు ఒక మాట అన్నాడు, ఇది సీతారామయ్య ఓటమి కాదు నా ఓటమి అని. అంతే, ఒక్కసారిగా ఎంత ఒక మనిషి ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చిందంటే బోస్ గారు వేసుకున్నటువంటి వర్కింగ్ కమిటీలో వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. గాంధీ గారి మాట అన్నా మేము ఈ వర్కింగ్ కమిటీలో ఉంటామని. ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ దేశం ఊరికే ఏదో సరదాగా బ్రిటిష్ వాళ్ళు పోతుపోతూ ఇంకా మేము పరిపాలించలేము రాని వదిలేసుకోరా. బ్రిటిష్ వారు ఉండగానే ఎన్నికలు జరిగాయి. బ్రిటిష్ వారు ఉండగానే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయమంటే కాంగ్రెస్ వాళ్ళే స్వరాజ్ పార్టీ అని పేరెట్టుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఎక్కారు మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో. ఈ దేశంలో ఎలా నడిచింది, ఎలా ఇలాగ ఈ స్టేజ్కి వచ్చామన్న ప్రతీది కూడా రికార్డ్ అయ్యింది. ప్రతిది అందరి స్పీచ్లు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు అన్ని ఎప్పుడులాగా ఇవి లేవు డిలీట్ చేసేయడానికి పెట్టడానికి అన్ని కూడా పేపర్ మీద రికార్డ్ చేశారు. అన్ని గాంధీ గారి లెటర్స్, నెహ్రూ గారి లెటర్స్, పటేల్ గారి మాటలు, బోస్ గారి మాటలు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఎలా వచ్చిందో తెలుసు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసు. ఈవేళ మీరు క్యాపిటలిజం అంటే మీరు ఎన్ని మాటలు చెప్పినా ఒక మామూలు రోడ్డు మీద పోయి మనిషి అనుకునేది మాత్రం ఏం లేదండి, అంబానీకి ఆదానికి అందేస్తున్నారండి అని అనుకుంటున్నారు.